నల్గొండ జిల్లా దేవరకొండలో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ ఆదేశాలతో భూ సర్వే చేసిన సర్వేయర్లను రైతులు అడ్డుకున్నారు. ప్రాణాలు పోయినా భూములను వదిలే ప్రసక్తే లేదని, 60 ఏళ్లుగా సేద్యం చేసుకుంటూ భూమిపైన ఆధారపడుతున్న మాకు న్యాయం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు దళితుల భూములను లాక్కోవడం విడ్డూరంగా ఉందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కృష్ణరాయపల్లి, గొట్టిముక్కల, శివన్నగూడెం ప్రాజెక్టుల కింద నివాసాలు కోల్పోయిన లింగన్నభాయి, లక్ష్మణాపురం గ్రామాల బాధితులకు R&R ప్యాకేజీ కింద కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండ్ల స్థలాల సేకరణ కోసం చింతపల్లి మండల కేంద్రంలో ఉన్న సర్వే నెంబర్ 154లో 96 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిలో దాదాపు 50 రైతు కుటుంబాలకు అసైన్ పట్టా పాస్బుక్లు జారీ చేసి కూడా 60 సంవత్సరాలు దాటింది. అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ భూములను ప్రభుత్వం లాక్కుంటే తమ బ్రతుకులు ఏమి కావాలంటూ సర్వేకు వచ్చిన రెవెన్యూ అధికారుల కాళ్ల వేళ్లపడి మోకారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. మా ప్రాణాలను వదులుకుంటాం గాని భూమి వదిలే ప్రసక్తే లేదంటూ అన్నదాతలు వాపోయారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మీరు అడుగు ముందుకేస్తే మా శవాల మీద మీరు నడక నడవాలి తప్ప ఇంకా అంతకు మించి మా ప్రాణం పోయినా సరే కానీ భూమిని వదలమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భూములు కోల్పోయిన వాళ్లకు, ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత కావచ్చు, కానీ ముఖ్యంగా చింతపల్లి చౌరస్తాలో ఇంత కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల్ని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఈ దుర్మార్గపు చర్యను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా దీన్ని అడ్డుకోదలుచుకున్నాం. దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి మా శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి భూములు ఎవరికి కూడా ఎకరాలు లేవు. 3-4 ఎకరాలు లేవు మాకు. ఉన్నదే 2 ఎకరం, 2 ఎకరాల మేము బతికేది దాంతో. మేము ఏమైనా కష్టం చేసుకుని బతికొల్లం, దాంతో బతున్నాం. ఈ ఎకరం గుంజుకుంటే మేము ఏం చేసి బతకాలి, ఏం చేసి బతాం? మీరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు కూడా మీరు అడుగు ముందుకేస్తే మా శవాల మీద మీరు నడక నడవాలి తప్ప ఇంకా అంతకు మించి మా ప్రాణం పోయినా సరే కానీ భూమిని వదలమని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. భూములు కోల్పోయిన వాళ్లకు, ఇళ్లు కోల్పోయిన వాళ్లకు ప్రభుత్వం పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత కావచ్చు, కానీ ముఖ్యంగా చింతపల్లి చౌరస్తాలో ఇంత కోట్లాది రూపాయలు విలువైనటువంటి భూముల్ని వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఈ దుర్మార్గపు చర్యను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా దీన్ని అడ్డుకోదలుచుకున్నాం. దీనికోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి మా శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నటువంటి భూములు ఎవరికి కూడా ఎకరాలు లేవు. 3-4 ఎకరాలు లేవు మాకు. ఉన్నదే 2 ఎకరం, 2 ఎకరాల మేము బతికేది దాంతో. మేము ఏమైనా కష్టం చేసుకుని బతికొల్లం, దాంతో బతున్నాం. ఈ ఎకరం గుంజుకుంటే మేము ఏం చేసి బతకాలి, ఏం చేసి బతాం?